హాయ్ బ్రో, మీ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు. దొరసాని ఫస్ట్ రివ్యూ ఇదో అద్భుతం. దొరసానికి అప్పుడే పాజిటివ్ టాక్ మొదలైంది. సినిమా చూసిన టాలీవుడ్ యువ దర్శకులు దొరసానిపై ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, రాజశేఖర్ హీరోయిన్లుగా పరిచయం అవ్వబోతున్న చిత్రం దొరసాని. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి సురేష్ బాబు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. మధుర ఎంటర్టైన్మెంట్ బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, ఎస్ రంగనేని సంయుక్తంగా నిర్మించారు. ధీరజ్ మొగిలినేని సహనిర్మాత. తెలంగాణలో 80వ దశాబ్దంలో దొరల కాలంలో జరిగిన ఒక నిజ జీవిత ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో హీరో ఆనంద్, విజయ్ దేవరకొండ తమ్ముడు కావడం, అలాగే హీరోయిన్ శివాత్మిక జీవిత రాజశేఖర్ల కుమార్తె కావడంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. ట్రైలర్ సినిమాని అంచనాలను పెంచింది. పక్క తెలంగాణ యాసలో డైలాగులు ఆనాటి కాలాన్ని ప్రతిబింబించేలా సెట్లు, లొకేషన్లు, సహసిద్ధమైన మేకప్ ఇవన్నీ సినిమాపై ఆసక్తిని పెంచాయి. దీనికి తగ్గట్టుగానే నిర్మాతలు సినిమాను బాగా ప్రచారం చేశారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కు విజయ్ దేవరకొండ, రాజశేఖర్ జీవిత రావడం ప్లస్ అయింది. సినిమా థియేటర్లకు రావడానికి ముందే ప్రశంసల్లోని కొంతమంది ప్రముఖులు యువ దర్శకులకు ప్రశంసించారు. సినిమాను చూసిన వీరంతా అద్భుతం అంటున్నారు. ఈ మేరకు యువ దర్శకులు ప్రశాంత్ వర్మ, కల్కి, అజయ్ భూపతి, ఆర్ఎక్స్ 100, వేణు ఉడుగుల, నిను వీడని నీడను నేనే, గౌతమ్ తిన్నూరి, జెర్సీ నిర్మాత రాహుల్ యాదవ్, ఏజెంట్ సాయి శ్రీనివాస యాత్రేయ, మరో దర్శకుడు సందీప్ రెడ్డి, వంగ, అర్జున్ రెడ్డి కూడా సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. హీరోయిన్లుగా ఆనంద్ దేవరకొండ, శివాత్మిక, రాజశేఖర్ చాలా సహసిద్ధంగా నటించారని వీరంతా కొనియాడారు. సినిమా ప్రారంభమైన కాసేపటికే కథలో లీనమైపోయామన్నారు దర్శకుడు మహేంద్ర. ఒక నిజాయితీ కలిగిన ప్రేమ కథను తెరకెక్కించారని కొనియాడారు. నిర్మాణ విలువలు, నేపథ్యం, సంగీతం చాలా బాగున్నాయని పొగిడారు. అందరూ ఖచ్చితంగా థియేటర్లకు వెళ్ళి చూడాల్సిన సినిమాని సూచించారు. హాయ్ బ్రో, మీ హీరోల లేటెస్ట్ అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే చూడవచ్చు.